ఈక్వేటర్ 25,000 మైల్స్ ఉంది. ఎర్త్ ఈస్ హ్యావింగ్ ద స్లైట్ బల్జ్ అట్ ది సెంటర్. అట్ ది నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ దేర్ ఇస్ ఎ ఫ్లాట్ ఏరియా. 25,000 మైల్స్ ఎక్స్టెండెడ్ ఇన్ టు స్పేస్. ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ దగ్గరగా ఉంది కానీ స్క్రీన్ ఈజ్ క్లోజ్ బై, బట్ ది స్కై ప్రొజెక్టెడ్ ఆన్ ది స్క్రీన్. ది ఎఫెక్ట్ ఆఫ్ ఇట్ ఈస్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు ది స్కై మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ అవే. యాక్చువల్లీ మనం స్కై స్టార్స్ చూస్తే ఏ మిలియన్ లైట్ ఇయర్స్ అవే ఉన్నటువంటిది చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. టు గెట్ దట్ ఎఫెక్ట్ టు ది హ్యూమన్ రెటినా ది కరెక్ట్ డైమెన్షన్ షుడ్ బి అబౌట్ 135 ఫీట్. ఆ ఎఫెక్ట్ రావాలంటే అదర్వైజ్ ఇట్ విల్ ఓన్లీ లుక్ లైక్ షాడో అనే సర్ఫేస్. యూ విల్ నాట్ ఫీల్ దట్ ఇస్ షాడో. యాక్చువల్లీ యూఆర్ లుకింగ్ టు ది స్కై. ఆత్మాత్రం ప్రాజెక్ట్ ఇవ్వగలిగిన వాళ్ళు 100 మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. జస్ట్ లైక్ దట్ 30 crores డొనేట్ చేయగలిగిన వాళ్ళు 200 పీపుల్ ఉన్నారు. ఇట్స్ నో మనీ అట్ ఆల్. ఇది రియల్ ఎస్టేట్ ఓనర్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చదువు లేదు, సంజ లేదు, దేశభక్తి లేదు, జ్ఞానం లేదు, ఏ సంస్కారం లేదు. ఎంత దట్ ఈస్ పావర్టీ ఆఫ్ ది కంట్రీ. ఏ కంట్రీ లైక్ ఇండియా వేర్ ఆల్ అవర్ వెల్త్ అండ్ రిచెస్ ఫర్ నాలెడ్జ్, కల్చర్, వాల్యూస్, మారల్ స్టాండర్డ్స్, దట్ ఈస్ అవర్ వెల్త్. మైండ్స్ హ్యావ్ బీన్ డైవర్టెడ్ ఫ్రమ్ దట్ వెల్త్ టు ఏ వెల్త్ విచ్ ఈస్ టోటలీ యూస్లెస్. 1,000 crores పెట్టుకున్నాడు, పొగడ్డ ఉంటాడు వాడు. ఇప్పుడు కాకపోతే 30 40 ఎప్పటికో పోవాలి కదా. ఎందుకు అది హౌ టు మేక్ పీపుల్ అండ్ ఆయన ఎన్ని ఉన్నాయో నా మైండ్లో. ఐ డోంట్ ఓపెన్ మై మైండ్. చాలా ఉంది వాడు. ఏం గాయత్రి, ఆర్ యూ రెడీ? వాట్ పర్సంటేజ్? 98. జ్ఞానం అందరూ వైరాగ్యమును జ్ఞానం మోక్షం కావాలి. లైఫ్ ఈజ్ ఆల్ అన్నెసరీ. ఏమీ లేదు రిజెక్టింగ్ లైఫ్ అన్నది. నేను అది ఎప్పుడు చెప్పలేను. యాక్సెప్ట్ లైఫ్ ఫర్ ది బెస్ట్ వాల్యూస్ ఆఫ్ ఇట్. అదర్ వై డిడ్ గాడ్ క్రియేట్ ఎ నాలెడ్జ్? వై డిడ్ ది గాడ్ గివ్ ఎస్ ద బ్రెయిన్? ది పవర్ ఆఫ్ ఇమాజినేషన్, పవర్ ఆఫ్ క్రియేషన్, మెంటల్ క్రియేషన్. వాటి ఈ క్రియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక అద్భుతమైన ప్లానిటేరియం మనం ఒక చూసాం. ఈ క్రియేషన్ బై ది మ్యాన్, మేబీ త్రూ కంప్యూటర్స్ టుడే. ఈ నాలెడ్జ్ పవర్ టు క్రియేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈస్ ఏ స్మాల్ ఏ సింగిల్ రే ఆఫ్ ఎ మిలియన్ రేస్ ఫ్రమ్ ది క్రియేటర్స్ ఓన్ క్రియేటివిటీ. అందులోంచి వచ్చింది. దేర్ వాజ్ నథింగ్, గాడ్ క్రియేటెడ్ ఆల్ దట్. దట్ ఈస్ ఎ నాలెడ్జ్ అండ్ ఎ పవర్. అందులోంచి ఒక సింగిల్ రే, ఒక ట్రిలియన్ రేస్లోంచి ఒక్కొక్క రే వచ్చింది. దట్ సింగిల్ రే, వన్ ఆఫ్ ది ట్రిలియన్, ఈజ్ ఆల్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆల్ టైమ్స్ అండ్ ది మ్యాన్ కైండ్ పుట్ టుగెదర్. అది. సో దేర్ ఇస్ ఎ క్రియేటివిటీ ఇన్ యూ ఆల్సో. అది వీళ్ళు వాడుకుంటే పీపుల్ క్యాన్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ బార్డర్ డిస్ప్యూట్స్, అటామిక్ స్టాక్ పైల్, అన్నీ మర్చిపోవచ్చు. చాలా
ప్రాఫిట్స్ అంతా ఏదో లవ్ సాక్రిఫైస్ అని చెప్పారు. ది డిఫరెన్స్ విత్ మీ ఈజ్ జ్ఞాన వైరాగ్యాలు నేను చెప్పడంలా, సృష్టి జ్ఞానం తెలుసుకున్నాను నాకు. ది వర్త్వైల్ టోటాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అది తెలుసుకోమంటున్నాను. ఫర్గెట్ అబౌట్ ఇట్, డోంట్ బి బోర్డ్ అగైన్ అని అందరికి అది నేను చెప్పటం లే. అట్లయితే నేనే ఇన్ని మాటలు పట్టకూడదు. సో సింపుల్, ఎందుకు పుట్టాలి? అయిపోయినా కట్ దుడుకున్నా. నేను రాధాకుమారి ఎప్పుడు తీసేడతావు? కూర్చోమన్నావు కూర్చున్నావు, నువ్వు ఎలా ఉన్నావు? చూస్తూ కూర్చున్నావు నేను. రావాలా? అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీ నాలెడ్జ్ అవర్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఆఫ్ ది కాస్మాస్ ఎంతో ఉంది. మోడర్న్ ఈవెన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మా చిన్నప్పుడు కదా బయటకు వచ్చింది. జనరల్ థియరీకి స్పెషల్ థియరీకి మంచి, స్పెషల్ థియరీకి అయిన తర్వాత నాలెడ్జ్ ఇచ్చారు. స్పెషల్ థియరీ కూడా ఇవ్వలేదు ఆయనకి. జనరల్ థియరీకి ఇవ్వలేదు, జనరల్ థియరీ స్పెషల్ థియరీ ఒక ఒక ఓన్లీ పార్ట్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ గాట్ ది నోబెల్ ప్రైజ్. జనరల్ థియరీ ఈజ్ గ్రేట్, దానికి ఇవ్వలే. అలా అవుతాయి, దానికి ఏం పర్వాలేదు. స్టిల్ ఈజ్ చాలా ఒరిజినల్, చాలా గ్రేట్ థింకింగ్. ది రిలేటివిటీ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ డిస్కవరీ. పాస్టులేట్ చేయడానికి ఎంత పాస్టులేట్ చేయను, హౌ టు పాస్టులేట్ ఇట్, హౌ టు హైపోథెసిస్ ఇట్. హైపోథెసిస్ ఇచ్చాడు, అంత చేశాడు ఈ దేశంలో అప్పుడు కదా. మీరు కూడా ఉన్నారు కదా, ఆయన ఉన్న ఇల్లు అది చూసి వచ్చాం ప్రిన్సిపల్ యూనివర్సిటీలో. లాస్ట్ టైం ఐ విజిటెడ్ ది ప్లేస్, ఆయన ఇల్లు ఎక్కడ ఉండేవాడు ఏంటో చూసాం. ఆయనే ఈ సృష్టి క్రమం చూసి భ్రమించిపోయినాడు. ఏమిటిది ఇది ఇంత ప్రిసిషన్తో జరుగుతుంది, ఇంత ఇట్ దెర్ ఈస్ ఎ హ్యాండ్ ఇట్ అండ్ ఐ విల్ కాల్ దట్ అస్ గాడ్ అన్నాడు. అండ్ హీ వాజ్ ది సేమ్ ఆన్ దట్ ఆల్సో సెడ్ హీ వుంట్ హ్యావ్ గివెన్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆఫ్ హిస్ ఇది అటామిక్ థియరీ కథనే. He got the Nobel Prize for the atomic Niels Bohr tarvata, Bohr atom tarvata kada vachindi. Nucleus lo avante atom break cheyadam kaadu, ippudu manaku unde power nucleus of the atom break cheyadam. Atom can be split, that's a difference. The energy is not released by the split of the atom, split breaking the nucleus of the atom. హైడ్రోజన్ న్యూక్లియస్ ఇది స్ట్రాంగెస్ట్. దాంట్లో ఇలా ఉందని డిస్కవర్ చేసింది నీల్స్ బోర్, దెన్ ఇక్కడ అమెరికన్ సైంటిస్ట్ ఓపెన్హైమర్ వాడే బాంబ్ తయారు చేసింది, అటమ్ బాంబ్ తయారు చేసింది వాడే. వాడు కూడా రిగ్రెటెడ్ ఇట్. ఇంత ఇంత మనీగా రోగ్ కంట్రీస్కి ఇచ్చేస్తున్నారు వీళ్ళు, నాకు ఇక్కడేమో ఇంత పావర్టీ ఉంది, ఇంతమంది జాబ్లెస్గా ఉన్నారు. పావర్టీ అంటే ఆయన చెప్పాడు, శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్లో కార్టన్ బాక్సెస్లో కొన్ని వేల మంది పడుకులు నిద్రపోతారు సాయం రాత్రి. థౌసండ్స్ ఆఫ్ పీపుల్ దే టేక్ షెల్టర్ ఇన్ సైడ్ వాక్స్ ఎట్ నైట్ దే స్లీప్ కవర్డ్ విత్ ఎ కార్డ్బోర్డ్ బాక్స్. అట్ వన్ టైం దే ఆర్ హావింగ్ ఏ జాబ్, yes దే ఆర్ లివింగ్ ఇన్ ఏ హోమ్. అలా కూడా ఉన్నవాళ్ళే ఇప్పుడు జాబ్ లేక ఇట్లా ఉన్నారు గాయత్రి చెప్తా అనుకోండి. ఇంత పావర్టీ కంట్రీలో ఉండకూడదు. అండ్ పీపుల్ గో దేర్ అండ్ దెన్ డొనేట్ దెమ్ విత్ ఫుడ్ బ్లాంకెట్స్. ఏదో ఇస్తారు, వచ్చింది తీసుకుంటారు పాపం. అండ్ సమ్ పీపుల్ హూ దే గెట్ ఏ కూపన్, నాన్ అన్ఎంప్లాయ్మెంట్ కూపన్ ఏదో ఇస్తారు. కూపన్తో షాప్కి వెళితే అందులో $2 $3 బ్రెడ్ ఇస్తారట.
the people feel shy. They don't like to take it that అనేక రకాలుగా ఉన్నారు. దే ఆర్ నాట్ ఆల్ బెగర్స్. కొంత కొద్ది ఒక చిన్న ఎడ్యుకేషన్ ఒకప్పుడు జాబ్ ఉన్నవాళ్ళే అట్లా ఉన్నారు. ఎంతో గొప్ప ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ టు లైఫ్ మన ఇండియన్స్ వీళ్ళకి నేర్పవలసి వచ్చింది. ఉంటే బాగుండేది. వీళ్ళు ఉద్యోగాలు సంపాదించారే కానీ పెద్ద పెద్ద పిహెచ్డీలు చేశారు. వాట్ ఈజ్ ఇండియన్ అబౌట్ దమ్ అంటున్నాను. దే ఆర్ లైక్ ఎనీ అదర్ అమెరికన్ స్టూడెంట్స్ బట్ బ్రిలియంట్. ఆల్ ద డిగ్రీ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏమి దానివల్ల మేబీ అర్నింగ్ సమ్ మనీ. హౌ డస్ ఇట్ మ్యాటర్. మిలియన్ సంపాదిస్తే ఈ నాలెడ్జ్కి అంతేనా? యువర్ ఓన్ పర్సనల్ వర్త్ ఈస్ మచ్ మోర్. దాన్ని వీళ్ళు ఈ కల్చర్లో ఇంట్రొడ్యూస్ చేసి ఉండవలసింది. పోనీ అది వదిలిపెట్టండి. ఇంత దూరం వచ్చారు, ధనం సంపాదించారు, పుణ్యం ఎంత సంపాదించారు అని అడిగా. దానికోసం నా తాపత్రయం అంతా. ఎట్లాగైనా ఇండైరెక్ట్లీ హిందీ కిట్టి లెట్ మీ త్రో సమ్ డాలర్స్ టేక్ సమ్ జంక్ సో ది సర్క్యులేషన్ ఆఫ్ ప్రొడక్షన్ కన్సంప్షన్ అండ్ మనీ స్టార్ట్ అవ్వాలి. ఇంకా బాగా ఇలా డిస్మల్గా ఉండకూడదు. ఎందుకంటే మాల్స్ అందుకోసం ఏదో ఒక అయితే మీ భుజం మీద పెట్టడం కావాలి. ఇప్పుడు బ్యాక్ ప్యాక్ రీసెంట్లీ ఐ డోంట్ కేర్ అను నేను ఎందుకు చేస్తాను. బెల్సన్ లెదర్ మార్క్ చూసి $100 ఉన్నది, $30 అమ్ముతున్నాడు. అండ్ దట్ కైండ్ ఆఫ్ లెదర్ ప్రాసెస్ అండి, చాలా కాంప్లికేటెడ్ లెదర్ ప్రాసెస్. దాన్ని అది నార్మల్లీ అది సెల్యులర్ కెమికల్ చేంజెస్ ఆర్ ఫ్రోజన్ ఉంది లెదర్. దే డోంట్ బయోడిగ్రేడ్ నార్మల్లీ. లెదర్ ఏమో ప్లాస్టిక్ లాగా చేశారు. ఒరిజినల్లీ ఏ బ్యాక్ ఇన్ ఎర్లీ 1920లో నేచర్లో ఒక వస్తువు ఉంది, దానికి సబ్స్టిట్యూట్ మనం తయారు చేయాలి అనే కాన్సెప్ట్ వచ్చింది. వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ ఏ సబ్స్టిట్యూట్ టు నేచర్. ప్లాస్టిక్ క్లాత్ అది సబ్స్టిట్యూట్ టు క్లాత్ క్యాన్వాస్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ ఫైబర్. ఫైబర్ ఈజ్ మేడ్ ఆఫ్ కాటన్. ఇంకా పట్టుకొస్తున్నా. అయితే ఇది దేర్ వాజ్ ఏ బిగ్ ఫిలాసాఫికల్ డిస్కషన్ ఆన్ ది నేచర్ సబ్స్టిట్యూట్. చాలామంది చదవలేదు అప్పుడు. మ్యాన్ ది అన్నోన్ అనే బుక్ రాశాడు డాక్టర్ అలెక్సీ క్యారెల్ ఆఫ్ న్యూయార్క్. మ్యాన్ ది అన్నోన్ అని దట్ ఒక సింగిల్ బుక్ అది. దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నేను ఒక 12 కాపీలు కొన్నాను సెవరల్ టైమ్స్. అది డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చాను చదవండి. వెల్ దట్ ఈస్ అదొకటే కాదు, ఇంకా చాలా గ్రంథాలు. డిస్కషన్ ఏంటంటే యూ కెన్ మేక్ ఎ సబ్స్టిట్యూట్ టు ది నేచర్. సబ్స్టిట్యూట్ టు నేచర్ ఈక్వల్గా ఉండాలా, నియర్లీ ఈక్వల్గా ఉండాలా టు నేచర్, ఆర్ ఈజ్ ఇట్ ఎనఫ్ టు ఏ లిటిల్ లెస్ దాన్ ఈక్వల్ టు నేచర్ ఉండాలా అని అంటే ఆల్ ది సైంటిస్ట్ ఫిలాసఫర్స్ సెడ్ ఇట్ షుడ్ బి సుపీరియర్ టు నేచర్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ సబ్స్టిట్యూట్ ఇట్ షుడ్ బి సుపీరియర్ టు నేచర్ అని డిసైడ్ చేశారు. అంటే ఇది కాటన్తో కార్పెట్ చేయవచ్చు, ఊలుతో కార్పెట్ చేయవచ్చు. తర్వాత ఏదో కెమికల్ మెటీరియల్ ఇది. ఇది నేదర్ ఊరు నాల్ కార్ ఏం కాదు. ఇది ఫైబర్ ఇట్ యాక్చువల్గా యానిమల్ హెయిర్ కదా ఊల్ అంటే. దాంతో కార్పెట్ చేస్తే ఇంత బాగుంటుంది. అది దానికంటే బెటర్ ఉంది.
దట్ ఈస్ ది ఫిలాసఫీ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఒరిజినల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఇది గుడ్ సబ్స్టిట్యూట్ ఒక మెకానికల్ హార్ట్ తయారు చేశారు. ఇట్ ఈస్ సుపీరియర్ టు ది న్యాచురల్ హార్ట్ ఉండాలి ఫంక్షన్గా. అంటే న్యాచురల్ హార్ట్లో ఏ విషయంలో ఫంక్షన్ మస్ట్ బి ఈక్వల్, డ్యూరబిలిటీ మస్ట్ బి మోర్. వెన్ ది మ్యాన్ డైస్ ది హార్ట్ హస్ ఎ పార్ట్ ఆఫ్ ది బాడీ ఈజ్ నాట్ డిటీరియరేటింగ్. హార్ట్ సర్వైవ్స్ ది మ్యాన్. అది చిత్రం కదా. That lasted only 30 days or something. అంతే కదా. సో ఇలాగ ప్రతిదీ సబ్స్టిట్యూట్ మస్ట్ బి బెటర్ దాన్. ఈ క్లాత్ ఇంత ఫైన్గా ఉంటుందా న్యాచురల్ ఫైబర్తో? ఉండదు. ఇలా ఎప్పుడూ ఉండదు. ఇంత అందంగా ఉండదు. ఇంత ఇంత ఫైన్ ఫినిష్ ఉండదు నేచర్లో. సో దేర్ఫోర్ ది ఫిలాసఫీ ఆఫ్ సబ్స్టిట్యూషన్ టు నేచర్ ఫౌండ్ యాక్సెప్టెన్స్ గ్లోబలీ. The scientific community, followed by technological community, and then investor community, manufacturing community, distribution and commercial community, and then the people. వీళ్ళందరూ ఒక్కటే లైన్లో వెళ్ళిపోయారు. సబ్స్టిట్యూట్ సబ్స్టిట్యూట్ అది. ఈ కెమికల్ సబ్స్టిట్యూషన్ లేనప్పుడు వాజ్ ఇట్ పాసిబుల్ టు కవర్ ది వుడ్ విత్ ఎనీ అదర్ లామినేట్? ఇట్లా చేయడానికి వీలుందా? అప్పుడు దేంతో చేశారు అది? పెయింటా, ఆయిల్స్, ఆయిల్ అండ్ పెయింటా, ఏమిటి దేంతో చేశారు? నౌ నేచర్ ఇస్ ఫర్ గాటన్. వీ హ్యావ్ లెఫ్ట్ నేచర్ ఫార్ 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 బిహైండ్. ఆ నేచర్ అనే స్టేషన్ దాటి చాలా దూరం వచ్చేసాం. దెర్ఫోర్ వీ కెనాట్ గో బ్యాక్ టు నేచర్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. వెదర్ క్లోజింగ్ ఒక ఫుడ్ ఒకటే. వీ కెనాట్ క్రియేట్ ఎ న్యూ సబ్స్టిట్యూట్ టు ఫుడ్. ఫుడ్ సబ్స్టిట్యూషన్ నుంచి ఎవరు చేయగలం? కానీ ఆ ప్రాసెస్ని యాక్సిలరేట్ చేయడానికి అనుకున్నారు నేచర్లో. అందుకని ఆర్గానిక్ వెజిటబుల్స్ వేరు, ఇది వేరు, ఇవన్నీ ప్రాసెస్ ఏమో సింథసైజ్ చేయడం అనేది ఏం లేదు. ఏంది సింథటిక్ ఊళ్ళు, సింథటిక్ కాటన్, సింథటిక్ కాటన్, సింథటిక్ లెదరు. సింథటిక్ అంటే మస్ట్ బీ బెటర్ దాన్ ది ఒరిజినల్ నేచర్. అప్పుడే సబ్స్టిట్యూషన్ ఫిలాసఫీ అగ్రీ అయింది. అది కన్సిడర్డ్ దట్ ఇఫ్ వెన్ దే ఫైండ్ అవుట్ దట్ సబ్స్టిట్యూషన్ ఈస్ ది రీజన్ ఫర్ ది problems with the health issues, would they ever go back to the original? Not only that, you know, sources of nature are inadequate to the growing population. That is why you have to substitute. Consumption hunger. You know, మీ నాన్నగారు, మీ తాతగారు, మా తాతగారు ఆ కాలంలో ఎన్ని డ్రెస్సెస్ ఉంటాయి వాళ్ళు ఒక్కొక్కరికి? 10 ఉంటాయి చాలా ఎక్కువ. ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి? నేను పిల్లలకి ఉన్నాయి. అంతేకాక పిల్లలు ఏం చేస్తున్నారు? డ్రెస్సెస్ కొన్న తర్వాత దే ఆర్ బోర్డ్ విత్ ది డిజైన్, దే త్రో ఇట్ అవుట్ అండ్ బై సంథింగ్ న్యూ. అంటే అవైలబిలిటీ అండ్ దెన్ యూటిలిటీ బియాండ్ నీడ్, అబ్సల్యూట్ నీడ్ కాదు. ఎవరమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నారు? చాలా దూరం. ఫ్లైట్లో దట్ ఈస్ బెటర్. ఇప్పుడు ఆ థింకింగ్ రావాలి మనకి. దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? మ్యానుఫ్యాక్చరర్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్స్ మేడే కార్ ఫర్ లైఫ్ టైం, జపనీస్ మేక్ జ్యూస్ ఎంత చేస్తారు? Which is this is better. This keeps the people employed. At what point people will recognize the difference between needs and wants and then go back to the nature? That is, people can recognize. But the temptation is by the manufacturer, by the commercial man. The consumerism, they are pushing. Consumerism is drawn into the market by the manufacturers.
వాళ్ళకి దేర్ ఇస్ ఎ డిమాండ్ ఫర్ 100, దే మేక్ ఇట్ 22,000. అంత డిమాండ్ ఇన్ ది కాంపిటీషన్, దే కిల్ దెమ్సెల్వ్స్. ఈవెన్ దే టెంప్ట్ ది మ్యాన్ బియాండ్ నీడ్స్ అండ్ హీ కెన్ నెవర్ గో బ్యాక్ టు నీడ్ బేస్డ్ లివింగ్. జస్ట్ ఇన్ఎఫ్ అనే ఆ ఫిలాసఫీ పోయింది. ఇవే చాలా అసలు ఇవ్వాలి టాపిక్స్ బాగా ఆలోచించాలి. లైఫ్ అని అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ టాపిక్స్. మీరు చూసారా? అంటే దట్ ఈస్ ఇన్ఫాక్ట్ డిజెనరేటింగ్ యూత్. అప్పుడే రాశాను, యూత్ ఈస్ డిజెనరేటింగ్ బికమింగ్ లెస్ అండ్ లెస్ ఎఫిషియంట్, లెస్ డ్యూరబుల్ ఇన్ టఫ్ లైఫ్. టఫ్ లైఫ్లో డ్యూరబిలిటీ తెలుస్తుంది. 10 మాటలు ఉతికితే బాగానే ఉంటుంది, చాలు మళ్ళీ కొత్త పని కట్టుకోవచ్చు. 100 మాటలు ఉతికినా ఏమీ కాదు, పంచి తయారు చేస్తే ఇజ్ ఇట్ అడ్విజిబుల్ బై ఎనీ స్టాండర్డ్. ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి నేను ఆలోచించి చదువుతాను. ఇప్పుడు కాదు, నేను ఐ వాజ్ హార్డ్లీ 10th క్లాస్ అయినప్పటి నుంచి చాలా పుస్తకాలు, చాలా 10 కాపీస్, 6 కాపీస్, 8 కాపీస్ కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అలవాటు. లైక్ అవి కూడా గిఫ్ట్ లాగా ఏదో కొన్ని ఇచ్చేస్తూ ఉంటాను. మీ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఏమిటి మీ ఇంటికి? సెయింట్ లూయి. అదేనా? అదే ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి ఎన్ని గంటలు ఉంది ఇప్పుడు ఫ్లైట్? డైరెక్ట్ అక్కడ నుంచి పొద్దున 6:45 అక్కడ స్టార్ట్ అయ్యాము. మినియాపోలిస్కి 9:15 అయితే మినియాపోలిస్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 5 అవర్స్, 6 అవర్స్ టోటల్ కానీ 6 అవర్స్. పడుకుంటాం అంటే అసలు బుర్ర పనిచేస్తూ ఉంటుంది. అది అది పని చేయకుండా నిద్రపోవడం చేత కాలేదు. మనం 2:30 వెళ్దాం అనుకున్నాం, 3:30 ఏంటి, ఇంక ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు కదా. ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళేద్దాం అనేది 2:00 పడుతుంది. ఓకే, ఏంటంటే అతను కొడితే కదా.